కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ అస్వస్థతకు గురయ్యారు. డార్జిలింగ్లో నేషనల్ హైవేల శంకుస్థాపనకు హాజరైన సమయంలో స్టేజ్పై అస్వస్థతకు గురయ్యారు. దీంతో వెంటనే అప్రమత్తమైన అధికారులు కార్యక్రమాన్ని నిలిపివేసి పక్కనే ఉన్న గ్రీన్ రూమ్కు తరలించారు. ఆ తర్వాత గ్రీన్ క్యారిడార్ ఏర్పాటు చేసి సిలిగురు నుంచి సీనియర్ డాక్టర్ను రప్పించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన వైద్యులు సెలైన్ ఎక్కించారు. గడ్కరీకి బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గాయని వైద్యులు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా మెట్టప్రాంత మండలాల్లో కింగ్ కోబ్రాలు భయపెడుతున్నాయి. ఈ మధ్యకాలంలో వరుసగా కింగ్ కోబ్రాలు కనిపిస్తున్నాయి. పొలాలతో పాటు ఇళ్లలోకి కూడా కోబ్రాలు రావడంతో ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. ఆసియా దేశంలో పెరిగే అక్యులేరియా చెట్లకు సెలైన్ ఎక్కిస్తున్నారు. ఈ చెట్లకు ఫంగస్ సోకినప్పుడు దాని నుంచి రక్షణ కోసం ఈ చెట్లు ప్రత్యేకమైన నల్లటి రెసిన్ విడుదల చేస్తాయి. ఈ రెసిన్ కలిసిన ఈ చెట్ల కలప ఘాటైన సుగంధాన్ని విడుదల చేస్తుంది. దీంతో సెలైన్ ద్వారా ఫంగస్ ను చెట్లకు ఎక్కించి సుగంధ కలపను తయారు చేస్తున్నారు. రష్యాలో కడుపు నొప్పితో ఆసుపత్రికి వెళ్లిన ఓ మహిళ కడుపు నుంచి వైద్యులు 4 అడుగుల పామును బయటకు తీశారు. రాత్రి నిద్రపోతున్న సమయంలో కడుపు నొప్పితో బాధపడుతూ మహిళ ఒక్కసారిగా స్పృహ కోల్పోయింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు ఆసుపత్రికి తీసుకెళ్లారు. దీంతో పరీక్ష నిర్వహించిన వైద్యులు కడుపులో పామున్నట్టు గుర్తించి తొలగించారు. ఫ్లిప్కార్ట్ యాపిల్ డే సేల్ను ప్రారంభించింది. ఐఫోన్ 12, 13, 14 ఫోన్లపై భారీగా తగ్గింపును ప్రకటించింది. ఈ నెల 20వ తేదీ వరకు యాపిల్ ఫోన్లపై డిస్కౌంట్లు ఇవ్వనుంది. ఐఫోన్ 14 బేస్ మోడల్ ధర 79,900 కాగా తగ్గింపుపై 74,900 లభిస్తోంది. ఐఫోన్ 13 128 GB స్టోరేజ్ ధర 69,900 కాగా 64,999 లభిస్తోంది. ఫెడరల్ బ్యాంక్ క్రెడిట్ డెబిట్ కార్డుతో చెల్లింపులు చేసేవారికి 10% గరిష్టంగా 1500 తక్షణ డిస్కౌంట్ లభిస్తుంది. ఇక పాత ఫోన్ ఎక్స్చేంజ్ పై మరో 17,500 వరకు డిస్కౌంట్ పొందొచ్చు. బంగాళాఖాతంలో వరుసగా అల్పపీడనాలు ఏర్పడుతున్నాయి. తాజాగా ఆగ్నేయ బంగాళాఖాతం ఉత్తర అండమాన్ సముద్రాలను ఆనుకుని అల్పపీడనం ఏర్పడినట్టు IMD తెలిపింది. దీని ప్రభావంతో రాబోయే 3 రోజుల్లో ఉత్తర తమిళనాడు, పుదుచ్చేరి, దక్షిణ కోస్తాంధ్రలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. ఈ అల్పపీడనం ఈ నెల 19 నాటికి వాయుగుండంగా బలపడే అవకాశం ఉందని తెలిపింది. ప్రముఖ ఈ కామర్స్ సంస్థ అమెజాన్ లే ఆఫ్ను ప్రకటించింది. తమ సంస్థ నుంచి దాదాపు 10,000 మంది ఉద్యోగుల తొలగింపుకు రంగం సిద్ధం చేస్తోంది. ఇతర దేశాలతో పోలిస్తే భారతదేశంలో అమెజాన్ భారీగా ఉద్యోగులను తొలగించనున్నట్టు తెలుస్తోంది. అమెజాన్ సంస్థకు భారత్లో దాదాపు 11 లక్షల మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. ప్రస్తుత లే ఆఫ్ కారణంగా వీరిపై ప్రభావం పడే అవకాశం ఉంది. స్మార్ట్ ఫోన్లతో పాటు ఇతర ఎలక్ట్రానిక్ పరికరాలకు ఒకే రకమైన ఛార్జింగ్ పోర్ట్ను అమర్చడాన్ని దశల వారీగా అమల్లోకి తెచ్చేందుకు కంపెనీలు అంగీకరించాయి. ఎలక్ట్రానిక్ పరికరాలైన స్మార్ట్ ఫోన్లు, ట్యాబ్లు, ల్యాప్టాప్లకు USB టైప్ సి ఛార్జింగ్ పోర్ట్ని దశల వారీగా అమల్లోకి తీసుకొచ్చేందుకు పరిశ్రమల ప్రతినిధులు అంగీకరించారు. T20 ప్రపంచకప్లో ఘోర పరాభవం అనంతరం టీమిండియా తొలి T20 సిరీస్కు సిద్ధమైంది. న్యూజిలాండ్ పర్యటనకు వెళ్లిన భారత జట్టు తొలుత T20 సిరీస్ ఆడనుంది. వెలింగ్టన్ వేదికగా జరగనున్న తొలి T20 మ్యాచ్కు వర్షం అంతరాయం కలిగించే అవకాశం ఉంది. వెలింగ్టన్లో శుక్రవారం భారీ వర్షం కురిసే అవకాశం ఉందని అక్కడి వాతావరణ శాఖ తెలిపింది. ఇటు సౌత్ అటు నార్త్లో వరుస సినిమాలు చేస్తున్న స్టార్ హీరోయిన్ పూజా హెగ్డే గతేడాది ముంబైలో ఒక ఖరీదైన ఇంటిని కొనుగోలు చేసింది. తన అభిరుచులకు అనుగుణంగా సిద్ధం చేసుకున్న తన కొత్త ఇంటిని అభిమానులకు చూపించింది. తన ఇంటిని పరిచయం చేస్తూ పూజా హెగ్డే హోమ్ టూర్ వీడియోను షేర్ చేసింది. ఇంట్లో ఉండే ప్రతి గదిని ఫుల్ కాస్ట్లీ లుక్లో ఉండేలా పూజా డిజైన్ చేయించుకుంది.